సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల్లో భాగంగా నెల్లూరు జిల్లాలో 2 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి తెలిపారు. ఇక ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న ఎస్పీతో మా ప్రతినిధి మురళీ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికల ఫలితాలకి మరి 48 గంటల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో 2 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇటు డికేడబ్ల్యూ కళాశాల మరోవైపు ప్రియదర్శిని కళాశాలలో కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు? జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, 2 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు పోలింగ్కి సంబంధించి, కౌంటింగ్ ప్రక్రియకి ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? కౌంటింగ్కి సంబంధించి 3 లేయర్డ్ సెక్యూరిటీ బందోబస్త్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయడం జరిగింది. అవి కాకుండా అన్ని ఎంట్రీ పాయింట్స్ మీద వెహికల్ చెకింగ్, నాకబందీ కూడా చేయడం జరిగింది. మన కౌంటింగ్ వెన్యూస్ ఏదైతే ఉన్నాయో అక్కడే విదౌట్ పర్మిషన్ ఎవరిని కూడా లోపల అలౌ చేయం. సో అవి కాకుండా దాదాపుగా 3000+ ఫోర్స్ డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. జిల్లా ఫోర్స్ ఉంది. ఇవి కాకుండా 5 CAPF ప్లటూన్స్ కూడా మా దగ్గరికి వస్తున్నాయి. ఏపీఎస్పీ ప్లటూన్స్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇవి అందరికీ పికెట్స్ ద్వారా మొబైల్ పార్టీస్, క్యూఆర్టీస్ అన్నీ పెట్టుకొని శాంతి భద్రత పూర్వక కంప్లీట్ చేస్తాము కౌంటింగ్ ప్రాసెస్. సార్, అయితే ఏదైతే ప్రధానంగా పార్టీలు గెలుపు కానీ అటు విజేతలు కానీ పరాజేతలు కానీ వీరందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వస్తారు, ఈ కేంద్రాల వద్ద వాళ్ళంతా ఎక్కడ ఉండాలి, ఎన్ని మీటర్ల దూరంలో ఉండాలి, అలాంటి చోట్ల ఎలాంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు? అందువలన 500 మీటర్స్ దూరంలోనే వెన్యూ దగ్గర నుంచి కట్ ఆఫ్ పెట్టాం. సో పని లేని వాళ్ళని ఎవరిని కూడా లోపల అలౌ చేయము. ఓన్లీ క్యాండిడేట్స్, చీఫ్ ఏజెంట్స్, వాళ్ళ పోలింగ్ ఏజెంట్స్, గవర్నమెంట్ స్టాఫ్, సిబ్బంది వాళ్ళు మాత్రమే అలౌ చేస్తాం. ప్రతి ఒక్కరి దగ్గరే ఫోటో ఐడి కార్డు ఉంటుంది, ఇష్యూడ్ బై రిటర్నింగ్ ఆఫీసర్. వాళ్ళు మాత్రంకి అనుమతి ఉంటుంది. లేదంటే ఎక్స్టర్నల్ ఏజెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ డైవర్ట్ చేసుకుని వేరే చోటు పంపించేస్తాం. అయితే సార్, అయితే ప్రధానంగా తీసుకుంటే ఏదైతే 2 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఈ 2 కౌంటింగ్ కేంద్రాలకు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 నియోజకవర్గాల నుంచి చాలామంది పబ్లిక్ వస్తారు. మరోవైపు హోటల్స్ కానీ ఎక్కడెక్కడ కూడా బెట్టింగ్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి చోట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? బెట్టింగ్ సంబంధించి అగైన్ అది కేస్ బై కేస్ చర్య తీసుకున్నాం. మీరు క్రితంలో చూస్తే లాస్ట్ ఫ్యూ డేస్లో కొంతమంది క్రికెట్ బెట్టింగ్లో దొరికారు. అవి సిమిలర్ వేలో ఎన్నికల బెట్టింగ్ ఎవరైనా పాల్గొంటే వాళ్ళ మీద కూడా ఇన్ఫర్మేషన్ బట్టి కేసు నమోదు చేస్తాము. ఆల్రెడీ లాడ్జ్ చెక్కింగ్స్, హోటల్ చెక్కింగ్స్ జరుగుతూ ఉన్నాయి, వెహికల్ చెక్కింగ్స్ జరుగుతున్నాయి. సో అక్రమంగా ఎవరైనా ఏమైనా చేస్తే కూడా పబ్లిక్ దగ్గర నుంచి కూడా సమాచారం వస్తే, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్లీ వాళ్ళ మీద చట్టం ప్రకారం చర్య తీసుకుంటాం. సార్, ఫైనల్గా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం కౌంటింగ్ ప్రక్రియ దాదాపు సాయంత్రం అయ్యే పరిస్థితి ఉన్నాయి, సాయంత్రం విజేతలు ఎవరని తెలుసుకున్న తర్వాత వీళ్ళకందరికీ ర్యాలీలు చేసుకునే దానికి పర్మిషన్లు ఉన్నాయా, ఎలాంటి పర్మిషన్స్ ఉంటాయి, అంటే ర్యాలీలు కానీ లేకపోతే అక్కడెక్కడ ఏర్పాటు చేస్తుంది దానివల్ల? May 27 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. అవి కాకుండా 144 CRPC ప్రొసీడింగ్స్ ఫర్ అన్లాఫుల్ అసెంబ్లీ కూడా ప్రతి మండల్ మ్యాజిస్ట్రేట్ ఇస్తున్నారు. సో దీని పరంగా చూస్తే అయితే ఎవరికి కూడా ఒకే చోట్ల గ్యాదర్ గుంపుగా ఉండడానికి లేదంటే ర్యాలీ తీయడానికి, విక్టరీ ప్రొసెషన్ అలాంటి ఏం పర్మిషన్ లేకుండా అనుమతి ఉండదు. ప్రతి దానికి పర్మిషన్ డెఫినెట్లీ ఫ్రమ్ రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకోవాలి. తీసుకోకపోతే డెఫినెట్లీ MCC వైలేషన్ కింద కేసు నమోదు చేయాల్సి వస్తుంది. సో అగైన్ మై అపీల్ టు పబ్లిక్ దట్ ఏదైతే మీరు చేస్తే కూడా చట్టం ప్రకారం దయచేసి చేయండి, అండ్ ఐ విల్ బి సపోర్టివ్ ఆఫ్ ఇట్. అది ఓవరాల్గా తీసుకుంటే ఖచ్చితంగా కూడా నెల్లూరు జిల్లాలో 2 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అటు ప్రియదర్శిని కళాశాల, ఇటు డికేడబ్ల్యూ కళాశాల, 2 చోట్ల కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తాం, బందోబస్తు ఏర్పాట్లు. ర్యాలీలకైతే అనుమతి లేదు. ఎవరైతే ఏజెంట్లు, అభ్యర్థులు వీళ్ళు మాత్రమే లోపలికి అనుమతించే అవకాశం ఉంటుంది. చట్టానికి అతీతులుగా కాకుండా ఎట్టి పరిస్థితుల్లో చట్టంలోకి లోబడే తమ తమ పనులు అయితే చేసుకోవాలని చెప్పి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. ఇది కౌంటింగ్ భద్రతపై తాజా అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ జోషితో మురళీ.